అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శంషాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు మీద దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో కార్ ఓవర్ స్పీడ్ లో వస్తున్న కార్ కి ఒక వ్యక్తి అడ్డుగా వెళ్లడంతో ఆ కార్ మీద అసలు ఏం జరిగింది అనేది కూడా నేను చెప్పాలనుకోవట్లేదు. ప్రస్తుతం ఇప్పుడు చూసిన వ్యక్తి ఒక వ్యక్తి మనతో ఉన్నారు, ఆయనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, అసలు ఏం జరిగింది రాత్రి? నమస్కారం మేడం, నా పేరు సంజీవ్ మేడం. నేను గత 4 సంవత్సరాల నుంచి నేను సోషల్ వర్క్ ఆటో డ్రైవర్గా నేను పనిచేసేది మేడం. 4 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా మేడం. మా నాన్న చనిపోయాడు, అదే వర్క్ నేను చేస్తున్నా మేడం. ఆటోలో వేసుకొని పోతున్నా ఇబ్బంది అవుతుందని సార్ వాళ్ళే కొంచెం నాకు హెల్పింగ్ చేశారు. అదే దాని ఫాలో అయితే నేను చేస్తున్నా మేడం. నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? నిన్న రాత్రి అయితే నాకు ఓఆర్ఆర్ వాళ్ళు చాలా పరిచయం అయిపోయారు. ఆడ బాడీలు తీస్తుంటే లారీలు కుదడం కానీ అది చేయడం కానీ జరిగింది మేడం. నా పోలీస్ వాళ్ళు సార్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు మేడం, ఇమీడియట్లో నేను క్యాచ్ అవుతాను మేడం. అయితే అక్కడ పోయినప్పుడు తలకాయ ఒక సైడ్ ఉంది, బాడీ ఒక సైడ్ ఉంది మేడం. అంటే నేను రాత్రి 8 గంటల సమయంలో ఒక కారు స్పీడ్గా వస్తూ ఉంది, ఆ కారుకి ఒక వ్యక్తి అడ్డంగా వెళ్ళటంతో ఆ వ్యక్తి రోడ్ క్రాస్ చేస్తుండే మేడం. క్రాస్ చేస్తుంటే వెహికల్స్ స్పీడ్ రావడం వచ్చింది కాబట్టి అది ఎగ్దమ్న అలా చిక్కుపోయి తలకాయ ఇరిపోయింది మేడం. ఓ మేకపొట్టెలను బలి తీస్తే ఎట్లా అవుతుంది, అట్లా అయిపోయింది మేడం. అది అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రివర్స్ లో మళ్ళీ కార్ అద్దం మీద పడటంతో తల లోపలికి వెళ్ళిపోయింది, అద్దం బాగా గుచ్చుకుపోయింది మేడం. అవును మేడం, ఇదంతా ఎట్లుంటది కదా మేడం, ఆడికి మన కుతికే ఉంటుంది కదా, ఆ కుతికే వరకు మొత్తం క్లోజ్ అయిపోయింది. అయితే నేను కవర్లో తీసుకున్నా మేడం, కవర్లో తీసుకొని ప్యాక్ చేసిన, ప్యాక్ చేసుకొని మళ్ళా ఎట్లున్న ఎడ్డు అట్లా పెట్టేసి ప్యాక్ చేసుకొని పెట్టున్నా. బాడీని కూడా మీరే తీసుకున్నారు, అంటే అంబులెన్స్లో ఎక్కించి ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. అయితే మీరు వెళ్ళినప్పుడు అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే మేడం సార్ వాళ్ళు ఫస్ట్ మాకు సార్ వాళ్ళు మాకు రెస్పాన్స్ ఇస్తారు, మాకు నువ్వు రా ఇట్లా ఇట్లా అయిపోయింది అని. యాక్సిడెంట్ అయింది, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి మిమ్మల్ని ఫోన్ చేశారు, మీకు ఫోన్ చేశారు మేడం. కానీ సార్ వాళ్ళు చేయలేదు. సార్ వాళ్ళు చేయకుండా ఓవరాల్లో నేను వాళ్ళకు నంబర్లు ఇచ్చిన చాలా మందికి, అందరూ చాలా ఫ్రెండ్స్ లెక్క ఉన్నారు, ఏదేమైనా నాకు చెప్తారు మేడం. నేను వెళ్ళిన పోయి చూసిన మేడం, పోయి చూస్తే తలకాయ ఒక సైడ్ ఉంది, అది ఒక సైడ్ మూట కట్టి పెట్టిన, ప్యాక్ చేసినాం, మళ్ళీ బయట తీసి ఫోటో కొట్టుకుంటామంటే బయట పెట్టిన, కింద పెట్టేసిన, కింద ఫోటో కొట్టుకున్నాం మేడం. చూసిన వేసినా ప్యాక్ చేసుకున్నా, ఇక వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటారు మేడం. ఇప్పుడు ఏదైతే ఆ తల ఉందో ఆ కార్ వెనకాల భాగంలో పడిందనే చెప్తున్నారు, నిజమేనా? అంటే ఎగిరి వచ్చిందేమో మేడం, నాకు అంత ఐడియా లేదు కదా. మీరు చూసినప్పుడు మాత్రం తల వేరుంది, మొండెం వేరుంది. అవును మేడం. చూసి ప్యాక్ చేసుకుని మీ అంబులెన్స్ లో పెట్టుకున్నాం మేడం. అంటే హెడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ప్యాక్ చేసి బ్లడ్ గారుతుంది. అంటే ఆ హెడ్కు మాత్రం బ్లడ్ గారతలేదు, ఇండ్లకించి మన ఒంట్లకించి వస్తుంది బ్లడ్. బాడీ నుంచి వస్తుంది కాబట్టి మనం ఇక ఒక 2-3 కవర్లు తీసుకొని ప్యాక్ చేసేసుకొని ఉస్మానియా హాస్పిటల్కు తరలించి, నంబర్ ఎంత అంటే మేడం 23 బాక్స్ నంబర్, దాంట్లో వేసిన మేడం. మీరైతే ఉస్మానియా తరలించారు, తర్వాత ప్రాసెస్ మొత్తం కూడా హాస్పిటల్ వాళ్ళు చూసుకుంటారు అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పాలి, ఏదైతే ఇప్పుడు మనం కార్ చూస్తున్నామో ఈ కార్ అతి వేగంతో గచ్చిబౌలి నుంచి ఆదిభట్ల వెళ్తున్న ఈ కార్ని వేగంగా వెళ్తున్న ఈ కార్కి ఒక వ్యక్తి అడ్డు రావడంతో వెంటనే ఎవరైతే ఇప్పుడు ఈ కార్ వ్యక్తి ఉన్నారో డ్రైవ్ చేస్తున్నారో ఆయన కూడా స్పీడ్ని అధిగమించలేక అంటే కంట్రోల్ చేయలేక ఆ వ్యక్తిని ఢీకొనడం జరిగింది. సో ఆ వ్యక్తి కూడా ఎగిరి అమాంతం ఎగిరిపడి ఇప్పుడు ఏదైతే కార్ కనిపిస్తుందో ఆ కార్ మిర్రర్ లోపలికి తలకాయ వెళ్ళిపోవడం జరిగింది. ఆ కారు ఏదైతే అద్దాలు ఉన్నాయో ఆ అద్దాలు మొత్తం కూడా మెడ భాగానికి గుచ్చుకోవడంతో అక్కడికక్కడే మొండెం అలాగే తల రెండు కూడా వేరయ్యాయి అనేది కూడా మనకి తెలుస్తోంది. ఇది ఈ ఘటన అనేది అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా భయాందోళనలకు గురి చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఓఆర్ఆర్ మీద అలాగే ఫ్లైఓవర్ల మీద ఇటీవల కాలంలో ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దానికి కారణం కేవలం అతి వేగం అలాగే మద్యం సేవించడం అనేది తెలుస్తూ ఉంది. కానీ ఈ వ్యక్తి మాత్రం ఇక్కడ మద్యం సేవించకుండా కేవలం హై స్పీడ్లో వెళ్ళడానికి మాత్రమే వెళ్ళడం
వెళ్ళడం మాత్రమే ఈ ఘటనకి కారణం అనేది కూడా క్లియర్ గా తెలుస్తుందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఏదైతే తల భాగం ఉందో అది నేరుగా వెళ్ళి ముందు సీట్ లో పడడం జరిగింది. బాడీ మాత్రం మొండెం మాత్రం నేల మీద పడడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం అసలు ఏం జరిగింది, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది అనేది కూడా మనకి తెలుస్తా ఉంది. కార్ డ్రైవర్ ఉన్నారు, ఆయనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే నెహ్రూ ఓఆర్ఆర్ ఉందో అక్కడ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆయన పోలీసులు వెంటనే ఏదైతే ఘటన జరిగిందో అక్కడికి వెళ్ళి ఇదంతా చూడగా కూడా అక్కడ పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది మరి దారుణమైన పరిస్థితిలో అని చెప్పాలి. ఒకవైపు మొండెం అలాగే ఒకవైపు తల రెండు కూడా వేరైపోయినట్టు యాక్సిడెంట్ జరగడం అనేది పోలీసులకు కూడా ఒకవైపు అది అంటే ఇటీవల కాలంలో జరుగుతున్న యాక్సిడెంట్స్ తో పోలిస్తే ఇది దారుణమైన యాక్సిడెంట్ అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎవరైతే ఈ కారు ఓనర్ ఉన్నారో ఆయన అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఏ విధంగా జరిగింది ఏంటనేది కూడా అయితే ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే ఈయన ఉన్నారో ఆయన వికర్బాద్ ఈ చుట్టుపక్కల గ్రామంలోనే ఒక చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బతికే వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆయన పేరు కూడా అంజయ్య, ఆయన ఊడుపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఆ బాడీని ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసిన నిమిత్తం వాళ్ళ ఫ్యామిలీకి అయితే అప్పగించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఓఆర్ఆర్ల మీద ఫ్లైఓవర్స్ మీద మాత్రం అతి వేగంతోనే ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతాయి అనేది కూడా పోలీసులు ఖచ్చితంగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ అతి వేగం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఓఆర్ఆర్ రోడ్ల మీద అసలు ఆ వ్యక్తి ఏ విధంగా అక్కడికి వెళ్ళాడు అనేది కూడా పోలీసులకి అసలు అంతు చిక్కట్లేదనే చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం ఏదైనప్పటికీ హై స్పీడ్ వల్ల జరుగుతున్న యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి రోడ్ల మీద చాలా జాగ్రత్తగా స్పీడ్ లిమిట్ తో వెళ్ళాలి అనేది ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో వాళ్ళు అలాగే పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ కెమెరామెన్ కోటితో రిపోర్టర్ దేవిక హైదరాబాద్. నిన్న రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో మన నెహ్రూ ఓఆర్ఆర్ రోడ్డు పైన తొండుపల్లి టోల్గేట్ సమీపంలో తోట్ల అంజయ్ అనే వృద్ధుడు రోడ్డు మర్చిపోయి ఓఆర్ఆర్ పైకెక్కి రోడ్డు క్రాస్ చేస్తుండగా అనుకోకుండా అక్కడి నుంచి గచ్చిబౌలి నుంచి తొండుపల్లి తుక్కుగూడ సైడు వెళ్తున్నట్టు ఒక కారు అతన్ని గుద్దడంతో ఎగిరి కారు మీద పడడంతో అతని తల కారు అద్దంలో ఇరుక్కొని తల ప్లస్ మొండెం రెండు సపరేట్ అవడం జరిగింది. ఆ కారు యాక్సిడెంట్ అయిన పర్సనే పోలీస్కి ఇన్ఫామ్ చేయడంతో ఇమీడియట్గా పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని ఆ బాడీని షిఫ్ట్ చేపించేసి ఆ కారు డ్రైవర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. కారు డ్రైవర్ని కారుని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.